ఇంత కరువు కరోనా కాలంలో కూడా రైతు బంధు సుమారుగా 7,500 కోట్ల రూపాయలతో రైతులకు అందరికీ అకౌంట్లలో వేయడం జరిగింది. నిజంగా ఒక రకంగా సంతోషం, ఒక రకంగా ఎంత మాటలలో చెప్పలేనటువంటి ఆనందం నేను ఇవాళ ఒక గోపాలరావు రాగానే ఇంత కరువు కరోనా కాలంలో కూడా రైతు బంధు సుమారుగా 7,500 కోట్ల రూపాయలతో రైతులకు అందరికీ అకౌంట్లలో వేయడం జరిగింది. నిజంగా ఒక రకంగా సంతోషం, ఒక రకంగా ఎంత మాటలలో చెప్పలేనటువంటి ఆనందం నేను ఇవాళ ఒక గోపాలరావు రావడం చేస్తున్నాను. ఫస్ట్ ఎవరికి అర్థం కాదు, ఒక ఒక ప్లాన్ చేసి ధరలు పెట్టగానే ధరలు ఇట్లా ఆటలాడడం, తెల్లారాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడతాడే ఇవో గీరన తెలంగాణ తెచ్చింది గీరదుడు అంత దాన్ని 10 లక్షల బీమా ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదుతుంది. 5 లక్షలు, 5 లక్షలు అంటే మరి ఈ రాష్ట్రంలోనే మాత్రమే జరుగుతా ఉంది. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇచ్చేటట్టు ప్రభుత్వం లేదు. కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రైతు కుటుంబం బాగుండాలి, మరి రైతు కుటుంబం దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగుండాలని కోరుకునేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుకనే ఇవాళ ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు మరి వచ్చినాయి. ఇట్లా ఏ రైతైనా ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల బీమా ఇచ్చేటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వం ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఇంత గొప్ప పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనమందరం పనిచేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇప్పటిదాకా మనం మరి మిషన్ భగీరథ గురించి మాట్లాడుకున్నాం. నిన్నటికి నేను ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 2 సంవత్సరాలు అయినాను. మరి ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే స్వామివారి ఆశీస్సులు మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి నేరుగా మరి హైదరాబాద్ నుంచి కొండగట్టుకే వచ్చాను. వచ్చిన తర్వాత వెంటనే ఆదివారం అయినా కూడా మిషన్ భగీరథ అధికారులను పిలిపిస్తే గంగాధరంలో సమావేశాన్ని పెట్టాను. ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట నేను జనవరి 17 నాడు మీటింగ్ 18-19 తారీఖు నాడు మీటింగ్ పెడితే వాళ్ళు ఏమన్నారంటే సార్, ఫిబ్రవరి వరకు మార్చి వరకు పూర్తి స్థాయిలో నీళ్లు దాగిపిస్తాం సార్ అని వాళ్ళు ప్రామిస్ చేసింది. ఇది 2019లో జరిగినటువంటి, నేను 18 డిసెంబర్ 11 నాడు గెలిస్తే 19 నాడు నేను మీటింగ్ పెడితే మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా ఆ లక్ష్యం నెరవేరదు. మొన్న మరి ఇద్దరిని పాపం ఆ అధికారులను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. మరి కరెక్ట్ నేను దాగిపిస్తారా తాగిపోయారంటే లాస్ట్ గడువు మరి ఇప్పటిదాకా మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు కూడా మాట్లాడారు. వారు లాస్ట్ ఏప్రిల్ చివరి కల్లా ఖచ్చితంగా ఇంటింటికి నీళ్లు తాగిస్తామని మనం మల్యాల మండల సర్పంచ్ సమావేశంలో మరి ప్రామిస్ చేసే కనుక ఆ అంశాన్ని నేను ఎక్కువ సుదీర్ఘంగా వెళ్ళలేదు. మరి మొన్ననే వాళ్ళు పాపం కొద్దిగా చివాట్లు ఎక్కువనే తిన్నారు. మరి ఇవాళ ఇక్కడ జరిగిన సమావేశంలో ఎంపీటీసీ గారు సూచన మేరకు మరి కొడిమేర మండలంలో ఒక గ్రామాన్ని అయితే సందర్శించాలి. అక్కడ ప్రతి గ్రామాన్ని మంచినీరు మిషన్ దగ్గర నీళ్ళు వస్తున్నాయా రాలేదా, రావడం కోసం ఏం చర్యలు చేయాలి, ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాం. ప్రతి మరి గ్రామానికి వస్తే కనుక మొదటగా ఉడు గ్రామాన్ని నేను ఈ సమావేశం ద్వారా చెప్పడం జరిగింది. మొదటగా 21 నాడు మరి ఎస్సీ గారు వస్తారు, డిఈ గారు వస్తారు, అధికారులు అందరూ వస్తారు. మీరు కూడా అధికారులు వస్తారు కనుక మీరు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇదే సందర్భంలో డిఎంఎఫ్టీ నిధులు నేను గెలిచిన తర్వాత డిఎంఎఫ్టీ నిధులను ఫస్ట్ ఇచ్చింది కొడిమేర మండలానికి. ఒక్కొక్క మరి విష్ణారావు గారు, రాజనాథ్ సింగ్ రావు గారు, మన గౌరవ ఎంపీపీ డెప్యూటీసీ గారి సారథ్యంలో సర్పంచులు అందరూ వచ్చి ఊరుపల్లిలో మా ఇంటి కాడ మరి వాళ్ళ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఇప్పటి వరకు ఇంకా పనులు పూర్తి చేయలేదు. మరి త్వరగా పనులు ఎవరైతే పూర్తి చేయాలో వాళ్ళు ఖచ్చితంగా పనులు పూర్తి చేయాలి. పనులు పూర్తి చేసినటువంటి వారికి బిల్లులు ఇప్పించేటువంటి జిమ్మదారు నాది, దా ఆ పరంగా ఎలాంటి వెనకపోదని తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే మరి ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇచ్చి నేను కొబ్బరికాయ కొట్టి నేను పనులు ప్రారంభించిన తర్వాత కూడా ఇప్పటివరకు మరి పనులు చేస్తున్నారు కనుక ఆ పనులను మళ్ళీ తిరిగి మీరు వారం లోపు కనుక ఆ పనులను ప్రారంభించి చేయకపోతే మరి వేరే మండలాల వాళ్ళు పనులు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా మాకు నిధులు ఇవ్వండి మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు కనుక ఆ నిధులను మరి క్యాన్సిల్ చేసి రద్దుపరిచి వేరే మండలానికి ఆ నిధులు నేను ఇచ్చే పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ దయచేసి మళ్ళా ఇవాళ రానటువంటి వాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు కొంతమంది ఇక్కడ రాలేదో వాళ్ళకు సమాచారం ఇవ్వండి. వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే మీ గ్రామంలో నా ద్వారా మీకు డిఎంఎఫ్టీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన అవి 10 రోజులు అంటే 10 రోజుల లోపు కనుక ప్రారంభించకపోతే మీరు ఏం చెప్పినా వినేది లేదు, తప్పకుండా వాటిని రద్దుపరిచి వెంటనే వేరే మండలానికి ఆ నిధులను కేటాయిస్తాం, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరు మరి ప్రజలకు నేను చెప్తాము
మళ్ళీ నేను వచ్చి మీ గ్రామంలో తిరుగుతాను, విజయ పగిరం కోసం వస్తా అనుకున్నా, ఇంకా వేరే పనుల మీద వస్తా ఉన్నా. అప్పుడు మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు ప్రొసీడింగ్ తీసుకున్నారు, రెండే ఉన్నాయి, ఇంకా పనులు ప్రారంభిస్తారు. మీ సర్పంచ్ ఏమంటే, మీ ఎంపీటీసీ ఏమంటే పనులు అయితే లేవు, మీ బిల్డింగ్ అయితే లేదు, మీ రోడ్ అయితే లేదని ప్రజలందరికీ మీద చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే బిల్లు చూడ నాకు చెప్పారు, పని చేసిన మీకు చెప్పారు, పని చేసే బాధ్యత మీకు లేకపోతే దానికి నేను ఏం చేయలేను. కనుక రేపు ప్రజలందరూ మీరే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దయచేసి మరొక మారు నేను ఆఖరిగా చెప్తున్నా, 10 రోజుల గడువు లోపు మీరు పనులు ఇక్కడ ప్రారంభించకపోతే ఆ నిధులను రద్దు చేసి వేరే వాళ్ళకు దాన్ని కేటాయిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇంకా గొప్పగా మనం సంతోషపడాల్సినటువంటి విషయం, ఈ మండలంలో మనం గొప్పగా ఆనందం పండగాలను తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఇక్కడ చెక్డ్యాంను మంజూరు చేసుకోండి. ఒకటి పోదారం రిజర్వాయర్ అయింది, ఇవాళ మరి వంటకాల జీవన మారింది, కాళేశ్వరం జలాశయాలు వచ్చినాయి, గాయత్రి పంపది అయింది, రాంపూర్ పంపది అయింది, సముద్రాన్ని తలపించే విడుమానలు అయింది, ఎటు చూసినా నీళ్ళు వచ్చేసినాయి. కనుక అప్పుడు 20,000 15,000 ఉన్నటువంటి భూమి, ఎకరం భూమి ఇవాళ 15 లక్షలు పెట్టినా 20 లక్షలు పెట్టినా దొరకని విధంగా మా ప్రాంతంలో మరి భూముల విలువలు పెరిగింది. ఎందుకు పెరిగింది పరిస్థితి అయిపోయింది, ఆ బాల ప్రకృతి మనం అంతా తిరిగి అయిపోయినా, అక్కడ ఊయలలు ఉన్నాయి, దేవుడు బలాలు ఉన్నాయి, నేను కూడా ఊయలు ఊగినాడు. అంటే అంత సంతోషం గ్రామాలలో పట్టణాలను తలపించేటువంటి విధంగా ఇలా కేసీఆర్ గారు ఆలోచన విధానం, పల్లె ప్రకృతి వనం, మరి పల్లె ప్రకృతి వనాలలో తెల్లారు చేసి మనం జాగింగ్ చేయడానికి, అక్కడ మంచి పూల చెట్లు, పండ్ల చెట్లు, మరి అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి రకరకాల కిట్స్ను మరి ఇవాళ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంటే ఏం మార్పు జరిగింది, 60 మెయిన్ యొక్క రిజర్వాయర్ యొక్క మత్తడి కూడా ఈ ఎండాకాలంలో తప్పకుండా పెంచుతాం, దాని సామర్థ్యాన్ని పెంచుతాం. ఎందుకంటే మనం శ్యామల చెరువుకు లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, కనుక ఆ లిఫ్ట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అతని మత్తడి పెంచితేనే, ఆ నీళ్లు సరఫరా అయితే కనుక తప్పకుండా మరి ఆ మత్తడి పెంచితే కనుక దానికి సంబంధించినటువంటి గ్రామాలను వాళ్ళు ఎవరైనా కూడా సహకరించాలి. ఎవరైతే ల్యాండ్ పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దానికి సహకరించాలి. మరి ల్యాండ్స్ ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్టులో పోయినటువంటి వాళ్ళు, నిజంగా వాళ్ళు త్యాగదారులు, లేదా వారు చేపట్టి అనేక వేలాది మంది రైతులకు ఇవాళ నీళ్ళు అందుతున్నాయి. ఎక్కడైనా మన నియోజకవర్గంలో మరి భూమిని కోల్పోయినటువంటి, అంటే భూమి నిర్వాసితులు ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమిని ఇచ్చినటువంటి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారు చేసిన త్యాగ ఫలితంగా మిగతా రైతులందరూ అనేక పంటలు, లక్షలాది ఎకరాలుగా పంటలు ఈ నియోజకవర్గంలో పండేటువంటి అవకాశం లభించింది. కనుక మరి అంతేకాకుండా ఇవాళ పోతారం ఎల్ఎంసీ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అదొక్కటి మాత్రం తప్పకుండా వచ్చే సంవత్సరం, అంటే ఈ వచ్చే సంవత్సరం లోపు తప్పకుండా పనులను కూడా పూర్తి చేపిస్తాం. ఆ కొత్త టెండర్ ప్రాసెస్ అదంతా ఎవరు కొంత ఆలస్యం అవుతూ ఉంది, దానికి మళ్ళీ రీఎస్టిమేషన్స్ వేపిస్తూ ఉన్నాం. కనుక ఆ పోతారం ఎల్ఎంసీకి సంబంధించినటువంటి వాటి కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా ల్యాండ్ యాక్విజిషన్ కూడా దాదాపుగా పూర్తి అయింది, కొద్దిగా మాత్రమే ఉన్నది, వాటికి కూడా రైతులకు కావాల్సినటువంటి అమౌంట్ను కూడా ఇచ్చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఒక పల్లె ప్రకృతి వనాన్ని